హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎఫ్టి టూరిజం ఫుడ్ ట్రెండ్. ఈరోజు వీడియోలో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టపడే ఆల్ టైమ్ ఫేవరెట్ స్వీట్ గుల్ల మైసూర్ పాక్ని పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే వెన్నలా కరిగిపోయే ఈ మైసూర్ పాక్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే మరి చిన్న చిన్న టిప్స్ అయితే తప్పకుండా ఫాలో అవ్వాలి. సో మరి లేట్ చేయకుండా ఆ టిప్స్ ఏంటో చూస్తూ పర్ఫెక్ట్గా గుల్ల మైసూర్ పాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ పిండిని జల్లించుకుని తీసుకోవాలండి. దానికోసం మెత్తటి పిండి జల్లించుకునే జల్లెడిని తీసుకుని ఇందులోకి ఒక కప్పు దాకా శనగపిండిని తీసుకుని ఎక్కడా కూడా మనకి గడ్డలు అనేవి లేకుండా జల్లించుకోండి. మీరు పిండిని ఏ కొలతలతో అయితే తీసుకుంటున్నారో మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. ఇందులోకి చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకుని పిండిని బాగా కలుపుకోండి. ఇది ఆప్షనల్ అండి, వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి టేస్ట్ అయితే చేంజ్ అవ్వదు. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే ఒక గిన్నెని పెట్టుకుని ఇందులోకి 2 కప్పుల దాకా పంచదారని యాడ్ చేసుకోండి. సో మీరు ఇక్కడ పిండిని ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో అదే కప్పుతో 2 కప్పుల దాకా పంచదారని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/3 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలి. ఈలోగా మరొక స్టవ్ మీద మరొక చిన్న బౌల్ని పెట్టుకుని ఇందులోకి 1 కప్పు దాకా కరిగించుకున్న నెయ్యి అలాగే 1 కప్పు దాకా ఆయిల్ని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఇక్కడ నెయ్యి నూనెని కాగించుకోవాలి. సో ఇక్కడ కూడా మీరు ఏ కప్పుతో అయితే పిండి పంచదారని తీసుకుంటున్నారో అదే క్వాంటిటీలో నూనె నెయ్యి రెండింటిని కలిపి తీసుకోవాలి. మనకి మైసూర్ పాక్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ నెయ్యి నూనె అనేది కాగుతూ ఉండాలి. ఈలోగా పాకం అనేది ఒకసారి చెక్ చేద్దామండి. సో మైసూర్ పాక్ కోసం మనకి ఇక్కడ లైట్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటే లైట్గా తీగ పాకం అనేది వస్తే సరిపోతుంది. మరీ ముదురు పాకం వస్తే కనుక మైసూర్ పాకం అనేది ముక్కలుగా విరిగిపోతుంది. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది లోకి అడ్జస్ట్ చేసుకుని మనం జల్లించుకుని పెట్టుకున్న పిండిని ఉండలు అనేవి లేకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వెంటనే బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా మనం పిండి మొత్తాన్ని ఉండలు అనేవి లేకుండా బాగా కలుపుకుని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మరొక పక్క మనం వేడి చేసుకుంటున్న ఈ వేడి నెయ్యి నూనె ఉంటుంది కదా, దీన్ని 2 గరిటెల దాకా యాడ్ చేసుకుంటూ పిండిలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేయాలండి. అండ్ అలాగే ఇది కంప్లీట్ అవ్వడానికి మనకి 15 నుంచి 20 నిమిషాల దాకా టైం పడుతుంది. పిండి అనేది ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఈ నూనె నెయ్యి ఈ రెండింటినీ కూడా 2 గరిటెల చొప్పున యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న నూనె నెయ్యి అంతా కూడా కంప్లీట్ అయిపోయేంత వరకు మనం ఈ విధంగా పిండిలోకి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వేడి నూనెని యాడ్ చేయడం వల్ల మైసూర్ పాక్ అనేది గుల్లగా వస్తుంది. ఇలా పాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆల్రెడీ ఆయిల్ కానీ గీని కానీ అప్లై చేసుకుని గ్రీస్ చేసుకున్న బౌల్లోకి ఈ మైసూర్ పాక్ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది ఎక్కువగా మనం ప్రెస్ చేయకూడదండి, ఎక్కువగా ప్రెస్ చేస్తే లోపల గుల్లతనం అనేది పోతుంది. సో కాబట్టి మొత్తం లెవెల్గా వచ్చేంత వరకు సర్దుకుని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు కావలసిన సైజులో మార్క్స్ అనేవి చేసుకోండి. ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఈ మైసూర్ పాక్ని డిమోల్డ్ చేసుకోవచ్చు. పైన ఒక ప్లేట్ని పెట్టుకొని ఒకసారి పైన 2-3 సార్లు ట్యాప్ చేయండి. సో చాలా ఈజీగా మనకి డిమోల్డ్ అయిపోతుంది. సో అంతేనండి, చాలా సింపుల్ మైసూర్ పాక్ అయితే చాలా టేస్టీగా చాలా గుల్లగా వచ్చాయండి. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చాయి. తప్పకుండా ఈసారి మైసూర్ పాక్ని ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి అనే విషయాన్ని మీ కామెంట్స్ ద్వారా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని కొత్త టేస్టీ రెసిపీస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం టీఎఫ్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.